కిరణ్, చాలా అంటే నాకు మిర్చి కిరణ్ అండి, మిర్చిలో బ్లేడ్ బాబ్జీ అని ఇది చేస్తుంటాడు, నాకు చాలా నచ్చేదండి. అంటే చాలా విట్టీగా రాస్తుంటాడు డైలాగ్స్. సో గోహన్ గారు ఫస్ట్ కట్ చెప్పిన తర్వాత ఎవరికి వెళ్దాం ఒక రైటర్గా, చాలా సహజత్వంగా ఉండాలి, చాలా న్యాచురల్గా ఉండాలి ఫ్లో. ఈ ఫిల్మ్కి కొంచెం సినిమాటిక్ ఉండకూడదు, రియలిస్టిక్ ఎలా ఉంటుంది అనుకుంటే మీకు కిరణ్ గారి పేరు చెప్పడం జరిగింది. అండ్ హీ హాజ్ డన్ హిస్ జాబ్ 100%. థ్యాంక్స్ లాట్ కిరణ్ గారు. అండ్ తమ్మి మైటర్ ఏం చెప్తాం, నాకు పట్టా సినిమా, ఆయన ఫస్ట్ సినిమా. సో హీ హాజ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అసలు పోస్ట్ ప్రొడక్షన్లో అండి, జనరల్గా పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరిగేటప్పుడు నేను చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతానండి, బట్ ఈసారి నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి తమ్మిరాజ్ చేశాడండి. థ్యాంక్స్ లాట్ తమ్మి. నేను లేకుండా కూడా లిటరలీ నీ ఈ సినిమాని భుజాల మీద వేసుకున్నావు, గ్రేట్ జాబ్, థ్యాంక్స్ లాట్. అండ్ శేఖర్, ఫస్ట్ టైం వర్కింగ్ విత్ యూ, పాపం ఏం ఫీల్ అవుద్దండి, ఒక సాంగే ఉంది, ఒక అద్భుతమైన సాంగ్. సాంగ్ కంటే అండి సినిమాలో రీరికార్డింగ్ ఉంటుందండి, అంటే దట్ ఈస్ ద ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్. డైరెక్ట్గా తీసిన ఫిల్మ్కి ఒక అర్థం, దానికి ఒక పరమార్థం ఇవ్వాలంటే రీరికార్డింగ్ చాలా బాగుండాలి. సో ఆ విధంగా శేఖర్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను, చేస్తాడు బాగానే ఉంటుంది అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసే దానికంటే 1000 రెట్లు బాగా చేసావు శేఖర్. థ్యాంక్స్ లాట్ నిజంగా. యూ విల్ డెఫినెట్లీ బికమ్ వెరీ గుడ్, అంటే యూఆర్ ఆల్రెడీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, డెఫినెట్లీ దే గ్రేట్ స్టెప్స్ అహెడ్ ఫర్ యూ. అండ్ హబీబ్ సార్, ఐ వాజ్ యాక్చువల్లీ అస్టానిష్డ్. అంటే సినిమాలు అండి, జనరల్గా మన కమర్షియల్ సినిమా ఇది ఒక కమర్షియల్ సినిమా ఫార్మాట్ వచ్చిన దాంట్లో విలన్ ఫస్ట్ నుంచి ఉంటాడు, తర్వాత పెద్ద బిల్డప్ అది ఇది ఉంటుంది. చాలా సహజత్వంగా తీసిన గోహన్ గారికి ఎలా ఉంటాడు ఒక యాంటాగనిస్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకునే దానికి నిజంగా చాలా బాగా చేశారు, చాలా కొత్తగా ఉన్నాడు మనిషి, వాజ్ వెరీ ఫ్రెష్. అండ్ డబ్బింగ్ అని సొంతంగా చెప్పారు, కంగ్రాచులేషన్ సార్, యువర్ డబ్బింగ్ వాజ్ ఆసమ్, యువర్ యాక్టింగ్ వాజ్ గ్రేట్. దెన్ మా నివేత, హూ ఈజ్ లైక్ ద పివటల్ రోల్ అండ్ ద మెయిన్ పర్సనాలిటీ ఫర్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్స్ ఫర్ నివేత ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. అండ్ నిజంగా ఇఫ్ యూ వెట్ వాజ్ యూ, ఐ డోంట్ నో, ఐ కుంట్ హ్యావ్ ఇమాజిన్ అనదర్ గర్ల్ దేర్ కుడ్ హ్యావ్ డన్ దిస్ సో వెల్. చాలా బాగా చేసింది ఆవిడ. అంటే ఎండింగ్ వచ్చేటప్పటికండి, జనరల్గా కమర్షియల్ సినిమా మేము తీసిన సినిమాల్లో ఒక ఫైట్ ఉంటుంది, ఓ డైలాగ్స్ భారీగా ఉంటాయి, బట్ దాన్ని ఎమోషనల్గా ఒక చిన్న లెవెల్కి తీసుకెళ్ళగలిగింది ఆవిడ పర్ఫార్మెన్స్తోని. థ్యాంక్స్ ఫర్ నివేత. అండ్ థ్యాంక్స్ ఫర్ షాలిని, ఫస్ట్ హాఫ్ కానీ మా సినిమా మొత్తం ట్రావెల్ చేసినందుకు. అండ్ ఇంకా మా ఫైట్ మాస్టర్స్ ఇంకా నేను మర్చిపోయి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆడియన్స్ వన్స్ అగైన్. అండ్ నాన్న తారక్, నీ నమ్మకం నిజమైంది, థ్యాంక్స్ ఫర్ నాన్న. ఎవరు చూడకముందు ఫస్ట్ నువ్వు చూసావు, యువర్ దేర్ అండ్ అస్ ఫ్యామిలీ, థ్యాంక్స్ లాట్. అండ్ ఈ సినిమా రైట్స్ కొన్న దిల్రాజు గారికి, శిరీష్ గారికి థ్యాంక్స్ లాట్ అండి, మా మీద నమ్మకం పెట్టుకుని ఈ సినిమా మీరు కొనటం జరిగింది. బాగుంటుంది సినిమా డెఫినెట్, కానీ మీకు బాగా డబ్బులు రావాలి, బాగా లాభాలు ఇంకా చేకూర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ మా ఫ్యాన్స్ అందరికీ, ఆడియన్స్ అందరికీ, నాకు ఈ సక్సెస్ ఇచ్చినందుకు నా జీవితంలో రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్స్ లాట్.